ప్రశ్నించడం లేదు. కాబట్టి విశాఖలో కొత్త కదలికలు ఏమొస్తాయి, రాయలసీమకు కర్నూలుకు హైకోర్టు తరలింపు విషయంలో అసలు వివాదమే లేదు కాబట్టి ఆ విషయంలో న్యాయస్థానాలు కేంద్రం ఎలా స్పందిస్తాయన్నది భవిష్యత్తులో మనం ముందున్నది. ఈ మొత్తంలో హాస్యాస్పదంగా మిగిలిపోయిన ఒక అంశం కేంద్రం. కేంద్రము బీజేపీ, సుజనా చౌదరి అయితే నిన్న ఉదయం కూడా ఒక అంగుళం కూడా కదలదు, మారదు, ఇవన్నీ కూడా చెప్తూ వచ్చారు. ఏం చేశారు, ఎందుకని ఇంతవరకు కేంద్రం నుంచి ఎవరు అధికారికంగా మాట్లాడడం లేదు? అంటే కేంద్రం యొక్క పరోక్ష ఆశీస్సులు ఈ మొత్తం ప్రక్రియకు ఉన్నట్టుగా ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. అన్ని విధాల విఫలమైన లేదా అనుకున్న సాధించలేకపోయిన తెలుగుదేశం ఇప్పుడు న్యాయ పోరాటం చేస్తాము లేకపోతే రాష్ట్రపతి ద్వారా ఏదో చేస్తాము ఇలా మాట్లాడుతున్నారు, కానీ న్యాయ వ్యవస్థ దీంట్లో జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ. శాసనసభ సమగ్రంగా ఒక తీర్మానం చేసిన తర్వాత న్యాయస్థానాలు సమాచారం అడుగుతాయి, మీరు ఏ పరిస్థితుల్లో చేశారు, దీనివల్ల లాభ నష్టాలు ఏంటి, అవన్నీ మీరు సంతృప్తికరంగా వివరించండి, దీనివల్ల రాజ్యాంగ ఉల్లంఘన జరగలేదు, ప్రజలకు నష్టం కలగదని నిరూపించండి అని వాళ్ళు అడుగుతారు. వీళ్ళు ఏదో సాంకేతికంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం మేము చేశామని వీళ్ళు సమాధానం చెప్తారు తప్ప కోర్టుల్లో ఏదో దీనికి పగ్గాలు వేస్తారు, ఈ ప్రక్రియ వెనక్కు పోతుంది అని ఊహించడం నిరాధారం. ఈ మొత్తం పరిణామ క్రమంలో అందరికీ బాధ కలిగించింది ఏంటంటే రైతుల మీద, మరి ముఖ్యంగా మహిళల మీద కొన్ని నిర్బంధం అమలు జరగడం కానీ ఆంక్షలు ఇట్లాంటివన్నీ కూడా ఉండి ఉండకూడదు. ఇది మరింత సున్నితంగా చర్చల ప్రక్రియగా జరిగి ఉండాలి. అఖిల పక్ష సమావేశం అలాగే రైతులతో చర్చలు ఇలాంటివి జరిపింటే చాలా బాగుండేదన్న అభిప్రాయం ప్రజాస్వామ్యం కోరుకునే ప్రతి వాళ్ళ మీద ఉంది. మాకు కూడా అదే ఉంది, కానీ తెలుగుదేశమే ఉద్రిక్తతలు రెచ్చగొడుతుంది. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని ప్రభుత్వం ఆరోపణలు చేసింది, వాళ్ళు ఎదురుదాడి చేశారు. ఈ మొత్తం వాతావరణం ఉద్రిక్తంగా మారిపోయింది. ఒక దశలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం ఇదంతా కూడా అయింది. ఇవన్నీ అయినా కానీ అక్కడ ఉన్న అన్ని గ్రామాలకు చెందిన ప్రజలందరూ సమానంగా పాల్గొనలేదు కాబట్టి ఆ ఉద్యమం ఒక దశలో ఒక పరిమితిలో అలా ఉండిపోయింది. అంటే దాని మీద ఖండనలు, ఉద్రిక్తతలు ఇవన్నీ ఎలా ఉన్నా చాలా పార్టీలు అమరావతి నుంచి ఎందుకు మార్చాలని అంటున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మటుకు దానికి తీవ్రమైన పరిమితులు ఉన్నాయి. అయినా రైతులు భూములు ఇచ్చారు. ఈరోజు బొత్స సత్యనారాయణ గారు చెప్పిన ప్రకారమే 28,000 మంది దాకా రైతులు ఇచ్చారు. వాళ్ళ బాధ, వాళ్ళ ఆవేదన అవి నిజమైనవే కదా, వాటిని అందుకోవడానికి ప్రభుత్వం మరింత ప్రయత్నం చేసి ఉండాలి. మాలాంటి విమర్శకులు మా అన్నీ వచ్చిన తర్వాత చివరి 5-6 రోజులు మాకు పంపించండి సమాచారం అన్నారు, కొంత స్పందించామన్నారు. ఇప్పుడు అదనంగా భూమి, అదనంగా ఎక్కువ కాలం కూడా మేము ఒక 5 ఏళ్ల పాటు ఎక్కువగా ఇస్తామంటున్నారు. నెమ్మది నెమ్మదిగా ఒప్పించడానికి, తన వైపు తిప్పుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయొచ్చు. ప్రతి కథ కూడా ఎక్కడో ముగియాలి కాబట్టి న్యాయస్థానాల్లో కేసులు వేసినా సరే బహుశా రైతులు నిదానంగానో క్రమంగానో ప్రభుత్వంతో మాట్లాడి సంప్రదించి పరిష్కరించుకునే పరిస్థితి రావచ్చు. కానీ మా ఆందోళన మా కోసం కాదు, రాజధాని కోసం అని రాజధాని గురించి అతిగా ఎక్కువగా మాట్లాడిన రైతులు కానీ లేదు, తెలుగుదేశం కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి భాషను ఉపయోగించిన రైతులు కానీ అటువంటి వాళ్ళకైతే ఆశాభంగం తప్పదు. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు కోరుకున్నది ఇక్కడ జరగలేదు కాబట్టి రాజధాని కొనసాగదు. చాలామంది ఇతర ప్రాంతాల్లో కూడా ఆ మాట అంటున్నారు, మా రాజధాని ఎక్కడ ఉండాలో 29 గ్రామాల ప్రజలు ఎలా నిర్ణయిస్తారు, రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా కలిపి నిర్ణయించాలి కదా అనే ఒక భావం బలంగా వచ్చింది. ఈ కారణం వల్లనే ఇప్పుడు రైతుల కోణంలో మనం చూసినప్పుడు భౌతికంగా వాళ్లకు వాళ్ళ కోరికలు తీర్చడం ద్వారా న్యాయం చేస్తామని ప్రభుత్వం చెబుతుంది, రాజధానిని కొనసాగించడం లేదు కాబట్టి వాళ్ళ ఆందోళన విఫలమైంది అని అనుకునేవాళ్ళు అనుకోవచ్చు. రెండు పార్శ్వాలు ఇక్కడ ఉన్నాయి. ఏదైనా శాసనసభలో తీర్మానం చేసేసి ఇంకా అయిపోయింది మేమే విజయం సాధించామనుకునే బదులు ప్రభుత్వం దీని తర్వాత అయినా కానీ ఏదో ఒక విధంగా సంప్రదింపులు, చర్చలు, ఓ సుహృద్భావ వాతావరణం, ప్రశాంతత తీసుకొని వస్తే రేపొద్దున కూడా అన్ని ప్రాంతాల మధ్య ఒక సమభావన ఇవన్నీ ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి గారు చెప్పారు, మరోసారి రాష్ట్ర విభజన జరగకుండా ఆపడం కోసం మేము చేయాల్సి వస్తుంది అని. పెద్ద మాట అది. మరి జరగాలి అంటే కేవలం అప్పటికప్పుడు ప్రతిపక్షాన్ని పక్కన బిల్లు ఆమోదించుకుంటే చాలదు కదా, అది ప్రజల హృదయాల్లో కూడా అటువంటి ఆమోదం పొందడానికి, అటువంటి వాతావరణం తేవడానికి ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేయాలి. అలాంటి పరిస్థితిని కూడా సాధించాల్సి ఉంటుంది.
ఏమన్నా ఇప్పటికీ సిబిఐ వేసిన కేసులు కేసు చాలా కేసులు ఇవే ఒక కొలిక్కి రావటం లేదు. ఇక్కడ ఒకటి, వాళ్ళు బినామీలను నిరూపించబడాలి, వాళ్ళు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ విశ్వాస ఉల్లంఘన చేశారు, లోపాయి గారిగా కొన్నారు, ఈ ఆధారాలన్నీ నిరూపించబడటం అనేది నిరూపించబడితే అప్పుడు న్యాయస్థానం యొక్క విచక్షణ మీద అది ఆధారపడి ఉంటుంది. రాజకీయంగా నైతికంగా వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళని నిరూపించడం వరకు విచారణ వల్ల జరుగుతుంది. అది నిజానికి చంద్రబాబు నాయుడు శాసనసభ వేదికలోనే ఎందుకు కొనకూడదు, కొంటే తప్పేముంది అని వాదించారు. హెరిటేజ్ తరఫున, మురళీమోహన్ తరఫున అధికారికంగా అప్పట్లోనే వాళ్ళు ప్రెస్ నోట్లు కూడా విడుదల చేశారు. అందువల్ల మనం గుర్తించాల్సింది, ఈ మొత్తం ఏ కాలంలో ఎప్పుడు తెలుగుదేశం నాయకులు మేము కొనలేదని చెప్పలేదు, కొనలేదని చెప్పలేదు, కానీ కొనడం తప్పని కూడా వాళ్ళు గుర్తించలేదు. గుర్తించడం అంటే నాకు సమాచారం తెలిసినప్పుడు నేను అధికారంలో ఉండి ఎకరాలు ఎకరాలు ఎలాగుంటాను, నేను ఒక ఇంటి స్థలం పదే పదే వీళ్ళు ఏమంటున్నారు, జగన్ ఇల్లు ఎవరిది, జగన్ ఇల్లు ఎవరు, ఇల్లు వేరు, ఇల్లు భవనం వేరు, కానీ ఎకరాలు ఎకరాలు కొనడము అంటే మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు, అది వ్యాపార దృష్టాంతంలో చాలా స్పష్టం. అంటే మిగతా ప్రజలకు తెలియకుండా మీకు మాత్రమే తెలిసిన సమాచారం ఆధారంగా మీరు కొనుగోలు చేయడం అనేది నైతికంగా ఎప్పుడు పొరపాటే అవుతుంది. దీని మీద గతంలో నా పుస్తకంలో కూడా నేను చాలా సమాచారం, ఒక రెండు అధ్యాయాలు, కుబేరుల భూమాయ, ప్రభుత్వ వత్తాసు అని ఒకటి రాశాను. అక్కడ ప్రజలకు బాగా తెలుసు, ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో ఈ ప్రజలే నాకు తెలిసి రేపు పొద్దునుంచి భిన్నంగా భిన్నమైన స్పందనలు వస్తాయి. అతిగా ప్రచారం చేయడం వల్ల తాము ఎలా దానికి గురయ్యాము, అలాగే ఈ పొడుగు చేతుల పందేరంలాగా వీళ్ళందరూ వచ్చి ఎలా చేశారు, మరీ ముఖ్యంగా అజైండ్ భూములు, లంక భూముల విషయంలో తెలుగుదేశం నాయకులు కొంతమంది మరీ ఒక విధంగా విశృంఖలంగా ఎలా వ్యవహరించారన్న విషయం ముందు ముందు బహుశా స్థానిక ప్రజల నుంచి కూడా ఎక్కువగా వస్తుంది. పెద్ద విచారణ కమిటీల యొక్క అవసరం లేకుండానే అది చెరువెండిపోతే కప్పలన్నీ బయటపడినట్టుగా చాలా విషయాలు బయటకు వస్తాయని నేను భావిస్తున్నాను. కానీ దానికోసం రాజధాని మార్చటం అంటే అది అది ఎక్కువ మంది తర్కబద్ధం కాదు అది. కానీ ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈరోజు రోజా మామూలుగా దూకుడుగా మాట్లాడతారు కదా, ఆమె ఒక మాట చెప్తున్నారు పొద్దునే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఓడించడమే రాజధాని తరలింపుకు ప్రజలు ఇచ్చినటువంటి ఆమోదం అని. కానీ అది నిజం కాదు కదా, వైసీపీ ప్రభుత్వం ఇంత గట్టిగా రాజధాని మార్చాలనుకుని ఉంటే ఎన్నికల ముందే వాళ్ళు ఆ మాట చెప్పి ఉంటే చాలా బాగుండేది, ఇంతకంటే హుందాగా వాస్తవికంగా